చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. గుడివేడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ లో పాల్గొనాలన్న డిఎస్పీ సత్యానందం. అయోధ్య రామ మందిరానికి లక్షన్నర విరాళం అందించిన క్వాలిటీ ఫీడ్స్ డైరెక్టర్ ఆంజనేయులు మరియు ఏఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక సభ్యులు కొల్లి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ రామ మందిర నిర్మాణానికి భాగస్వాములు కావాలన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ. గుడివేడ కొత్తపేటలో ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని మహిళల ఆందోళన. తక్షణమే అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని వెల్లడి. గుడివేడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అపోహలకు పోకుండా ప్రాధాన్యత కలిగిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని గుడివేడ డిఎస్పీ సత్యానందం పిలుపునిచ్చారు. గుడివేడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. తొలుత డిఎస్పీ సత్యానందంకు వైద్యులు వ్యాక్సిన్ చేశారు. దేశంలో ఇప్పటికీ కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్లో పాల్గొనాలని డిఎస్పీ సత్యానందం పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్లో గుడివేడ సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వ్యాక్సిన్ చేయించుకున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియను కోవిడ్ కంట్రోల్ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు గుడివాడ డివిజన్లోని పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఈరోజు మొదలైంది. ఈరోజు గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మంది వరకు ఈరోజు వ్యాక్సిన్ వేస్తారు. రేపు ఎల్లుండిలో మొత్తం డివిజన్లో ఉన్న సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ మొత్తం అందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. అదే రకంగా కైక్లూరులో కూడా అక్కడ కూడా ఒక సెంటర్ పెట్టి కైక్లూరు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా అక్కడ కూడా 150 మంది వరకు కైక్లూరులో కూడా వేస్తారు. వ్యాక్సిన్ మనకి ఏర్పాటు చేశారు. ఇది చాలా ప్రభావవంతమైంది. దీని గురించి అనవసరమైన అపోహలు ఎవరూ పడవద్దు. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండూ అందుబాటులో ఉన్నాయి. మీకు కోవిషీల్డ్ కావాలన్నా వేస్తారు, కోవాక్సిన్ కావాలన్నా వేస్తారు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వచ్చినా కూడా మేనేజ్ చేయడానికి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. గతంలో ఎవరైనా వ్యాక్సినేషన్ వల్ల రియాక్షన్ వచ్చింది అని అంటూ వచ్చింది అని ఎవరిని అపోహ కానీ భయపడుతున్నట్లయితే అది 99% వ్యాక్సిన్ వల్ల వచ్చింది కాదు. వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వాళ్ళ శరీరంలో ఉన్న జబ్బు వల్ల కానీ ఇంకేదైనా కారణాల వల్ల కానీ వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ వచ్చి ఉండొచ్చు. కానీ వ్యాక్సిన్ వల్ల వెంటనే రియాక్షన్ అయితే వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కోవిషీల్డ్కి ఒక 12 గంటల తర్వాత నుంచి 24 గంటల లోపు కొద్దిగా జ్వరం, వాంతి వచ్చినట్టు ఉండటం, నీరసం ఉండటం అనిపిస్తుంది. అది ప్రోటీన్ వ్యాక్సిన్ కాబట్టి. కోవాక్సిన్కి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏం లేవు. భోజనం చేయొచ్చు, కాకపోతే ఒక 2 రోజులు నాన్ వెజ్ లాంటిది అవాయిడ్ చేయడం మంచిది. తిన్నా పెద్దగా ఏమి ప్రాబ్లం ఏం లేదు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షన్నర విరాళం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణకి దాతలు అందించారు. భారత జాతి గర్వపడేలా అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి క్వాలిటీ ఫీడ్స్ డైరెక్టర్ ఆంజనేయులు విరాళంగా 100,000 రూపాయలు, ఏఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక సభ్యులు కొల్లి శ్రీనివాసరావు 50,000 విరాళం చెక్కులను, రామనపూడి గ్రామంలోని క్వాలిటీ ఫీడ్స్ ఆవరణలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ గుత్తికొండ శ్రీ రాజాబాబులకు అందజేశారు. విశ్వరక్షకుడు శ్రీ కోదండరాముడిపై ఉన్న భక్తితో దాతలు ఇరువురు 150,000 నగదును విరాళంగా అందజేయడం అభినందనీయమని రామినేని అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రామ మందిర భవ్య మందిర నిర్మాణానికి విరాళనాల నిమిత్తం మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు అయినటువంటి కోగంటి ఆంజనేయులు గారి వద్దకు రావడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో భవ్య మందిర నిర్మాణాని కోసం 100,000 రూపాయలు విరాళంగా స్వామివారి ఆలయ నిర్మాణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ్ళ కాపాడుతూ ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే మన గుడివాడ పట్టణంలో అనేక మంది దాతలు రామ మందిర నిర్మాణం కోసం ముందుకు వచ్చి చాలా ఉదారంగా వాళ్ళకు ఉన్న దాంట్లోనే విరాళాలు ఇచ్చి బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, రామ భక్త జనసేవా సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
భారతీయుల 500 సంవత్సరాల పోరాట ఫలితంగా నిర్మించే రామాలయానికి ఈ రోజున గుడివాడ ప్రముఖులు క్వాలిటీ సాంగనీయులు గారు మరియు ఏనాకాలజీ వ్యవస్థాపకులు కొల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఆంజనేయులు గారు 100,000 రూపాయలు శ్రీనివాస్ గారు 50,000 ఇచ్చి ఆలయ నిర్మాణానికి వారి యొక్క సహాయాన్ని మీకు అందించారు. ఇది రాముడి మీద ఉన్న వారి భక్తికి, హిందూ మతం మీద ఉన్న వారి భక్తికి నిదర్శనం. అదేవిధంగా భారతీయులందరూ కూడా ముందుకు వచ్చి ఈ నిర్మాణానికి పెద్ద ఎత్తున పాల్పంచుకుంటున్నారు. మన గుడివాడ తరఫున కూడా అనేక మంది పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రామాలయాన్ని నిర్మాణంలో బాగా పంచుకుంటున్నారు. వీరందరికీ పేరు పేరున పార్టీ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రామ మందిరం నిర్మాణం సందర్భంగా పెద్దలు మిత్రులు రామనేని వెంకటకృష్ణ గారు, రాజబాబు గారు, ఏఎన్ఆర్ కాలేజీ వ్యవస్థాపకులు మరియు మరి కొంతమంది పెద్దలు ఈరోజు రామ మందిరం సందర్భంగా విరాళాలు సేకరించడంలో భాగంగా మా దగ్గరికి రావటం, అలాగే మేము కూడా మా వంతుగా 1,00,000 రూపాయలు విరాళం అందించడం జరిగింది. ఈ రకంగా అంత మహాకార్యక్రమంలో మేము కూడా చిన్న సాయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మందిరం నిర్మాణానికి నా వంతుగా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హిందూ మతం మీద ఉన్న అభిమానం, రాముల వారికి నా వంతుగా ఉడతాభక్తిగా సేవ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కృష్ణ గారికి, ఆంజనేయులు గారికి, రాజబాబు గారికి, రాజేష్కి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రామ నిర్మాణానికి అందరూ ఇంకా మంచి విరాళాలు ఇచ్చి బాగా సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడివేడ పట్నం 7వ వార్డు కొత్తపేటలో ఇళ్ల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం పనులను స్థానికులు అడ్డుకున్నారు. పేద ప్రజలు నివసించే ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని కృష్ణా జిల్లా గుడివేడలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గుడివేడ పట్టణంలోని 7వ వార్డు కొత్తపేటలో ఇళ్ల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణ పనులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. టవర్ నిర్మాణ కోతిలో నిలబడి ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలు, రోజువారీ కూలీలు నివసించే కొత్తపేటలో సెల్ టవర్ నిర్మించవద్దని స్థానికులు విజ్ఞప్తులు చేశారు. విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ పేద రోదా, ఇక్కడ పని చేసుకొని తెల్లవారితే కష్టపడి బతికే వాళ్ళం. సెమటూర్చుకొని ఏ రోజు కూలీ ఆ రోజు చేసుకొని బతికే వాళ్ళం అండి మేమంతా. అలాంటిది ఇంత ఏరియా గుడివాడ మొత్తంలో ఇంత ఏరియా వదిలేసి పేదలు ఈది శివరే ఇళ్ళ మధ్య, మా ఇళ్ళ మధ్య వేయాల్సిన టవర్ వేస్తామంటున్నారంట. ఈ ఇళ్ళ మధ్య వేయొద్దు సార్, దయచేసి మా ఇళ్ళ మధ్య వేయొద్దు. ఈ ముసలోళ్ళు ఈ పసిపిల్లలతో పెట్టుకొని మేమందరం ఉంటున్నాం, తెల్లారితే కూలి ఆడాలి మాకు. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళగలమండి, మా పరిస్థితి ఏంటండి? ఇలాంటి చోట మాత్రం దయచేసి వేయొద్దండి. ఈ ఇల్లు మీద ఇల్లేసుకోండి, ఇంకొక ఇల్లు కట్టుకోండి, 10 మందికి ఉపయోగమైన పని చేయండి. అది మేము రేపు మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నామండి. అది మా బాధలు ఆయనకు విన్నవించుకుందామని మా కోరిక. నా పేరు అప్పలనాయుడు అండి, మాది కొత్తపేట 3వ రోడ్డు. ఇక్కడ నిరుపేద కుటుంబాలే మొత్తం ఇక్కడ నివసించేదంతా కూడా ఏ రోజైనా సరే ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే పొట్టగడనటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. అలాంటి స్థలంలో ఆయన ఇక్కడ స్టవర్ పెడతామనేది కరెక్ట్ కాదు. ఎన్నో స్థలాలు ఖాళీగా ఉన్నాయి, ఖాళీ స్థలాలు మానేసి ఈ ఊరు మధ్యలో ఈ ఇళ్ళ మధ్యలో స్టవర్ పెడతామనేది కరెక్ట్ కాదు. ఇది మేము ఖండిస్తున్నాం. మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తాం, ఆయన మాకు న్యాయం చేస్తారు. ఏంటి ఇలాంటి చోట కడితే మాత్రం మేము ఊరుకోమండి. ఏది జరిగినా సరే ఈ స్టవర్ని ఆపుతాం, ఇక్కడ కడతానికి వీల్లేదు. మేము ఆడవాళ్ళం, మాకేమీ లేదు, మా పక్కనే మీరేం చేస్తారో చేసుకోండి, మిత్తం వచ్చిన చోటకి వెళ్ళి చెప్పండి అని అంటారండి. మేము ఏ పూటకి ఆ పూటకి కష్టపడి తెచ్చుకునే వాళ్ళం, మాకు ఏ ఆధారం లేదు. ఏ పూటకి ఆ పూటకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ అంతాను. తీసుకొచ్చి ఇక్కడ పెడతామేంటి లెటర్ ఏం చేస్తావో తీసుకోమంటున్నాడు. మేము మంత్రి దగ్గరికి వెళ్తాము, మాకు ఆయన సహాయం చేస్తాడు. మాంగళ్య బలం అమ్మి మేము అమ్మి కొనుక్కున్నాం స్థలాలు, ఎంతో బాధపడి ఎన్నో కష్టాలు పడి మేము కొనుక్కుంటే ఈరోజు తీసుకొచ్చి టవర్ పెడతాడా? మాంగళ్య బలం అంటే హిందూ ధర్మశాస్త్రంలో ఎంత గొప్పదండి చెప్పండి. అది అమ్ముకొని మేము కొనుక్కున్నాము, ఈరోజు ఇలా చేస్తున్నాడు. అబ్బాయి ఇంకోటి ఏదో కట్టుకో, నేను వద్దాం లేదు. నీ పక్కనుంటే నువ్వేం చేసుకుంటావో చేసుకొని అడుగుతున్నారు. ఏంటండి బలహీనలు అనే మాట చెప్పడం? అసలు బలవంతులకు చెప్పగలరా మాట?
ఒక పక్క మేము షుగర్ వ్యాప్తో బాధపడుతున్నానండి, ఒక పూట వెళ్తే ఒక పూట లేదు, మళ్ళీ రోగాలు వస్తే మేము లక్షలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళగలము? ఏ పూట కాపూట కష్టపడి ఆ మెతుకులు తెచ్చుకునే వాళ్ళం మేము. తీసుకొచ్చి ఇక్కడ పెడతాడా, డబ్బుకు చూసుకుంటాడా, ఇది ఎంత న్యాయం వచ్చాడని మీరు న్యాయం చేయాలి. అది మీరు ఎక్కడ మాట్లాడతారు, ఈ మాటలు ఎక్కడ పెడతారో మాకు తెలియదు, మేము మంత్రి గారి దగ్గర కూడా వెళ్తాం. ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఈఫిల్ టవర్ ఇప్పుడు మన గుడివాడలో. ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, యలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. చిల్డ్రన్ రైట్స్, నోరు నుంచి ఫుడ్ ఐటమ్స్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల గృహోపకరణ వస్తువులు, హ్యాండ్లూమ్స్, కలంకారీ బెడ్ షీట్స్, సారీస్, జ్యువెలరీ ఐటమ్స్ ప్రత్యేకత సకుటుంబంగా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చైనా, ఇటలీ నుండి వచ్చిన అనేక రకాల అమ్యూజ్మెంట్స్, జెయింట్ వేల్, కొలంబస్, ఫ్రిష్బీ, జాయింట్ టవర్, రోలర్ కోస్టర్, ఇలా 30కి పైగా అమ్యూజ్మెంట్స్ తో పసందైన తిరుబండారాలతో మీకు స్వాగతం పలుకుతోంది. ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఈఫిల్ టవర్ ఇప్పుడు మన గుడివాడలో. ఎగ్జిబిషన్, శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, యలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. జిఎం ఛానల్లో పనిచేసేందుకు ఆసక్తి గల యువతీ యువకులు కావలను. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేందుకు ఫోటోషాప్ నందు అనుభవం కలిగిన యువతీ యువకులు కావలను. తెలుగు స్పష్టంగా చదవగలిగిన మహిళా న్యూస్ రీడర్లు కావలను. మరియు అనుభవం కలిగిన కేబుల్ టెక్నీషియన్లు, బిల్ కలెక్షన్ ఏజెంట్లు కావలను. ఆకర్షణీయమైన వేతనం ఇవ్వబడును. వెంటనే మీ బయోడేటాతో సంప్రదించవలసిన మా చిరునామా మేఘనా రెసిడెన్సీ, ఓల్డ్ ఇండియన్ గ్యాస్ స్ట్రీట్, ఏలూరు రోడ్, గుడివాడ. మా ఫోన్ నెంబర్ 7331414024. గుడివాడ పట్టణంలో అంతర్జాతీయ ప్రింటర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ప్రింటర్స్ డే వేడుకలను గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గుడివాడ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద ప్రింటర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చయంత్రం సృష్టికర్త జోహాన్సన్ గూటెన్బర్గ్ చిత్రపటానికి ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని నాటి రోజుల్లో అచ్చయంత్రాన్ని కనుగొనడంతో పాటుగా ఆయిల్ ప్రింట్ను అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు జోహాన్సన్ గూటెన్బర్గ్ అని ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు ఇమేజ్ రవి కొనియాడారు. అనంతరం పేదలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూపా ప్రింటర్స్ శశి, క్వాలిటీ ప్రింటింగ్ రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజున ప్రింటర్స్ డే సందర్భంగా పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా తోటి ప్రింటర్స్కి మరియు స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ ప్రింటర్స్ డే రోజున జాహాన్సన్ గూటెన్బర్గ్ అంటే ఆయన ఫస్ట్ ఈ ప్రింటింగ్ మిషనరీని ఇన్వెంట్ చేసిన ఆయన. ఆ ప్రింటింగ్ మిషనరీలో మూవబుల్ ప్రింటింగ్ మిషనరీ ప్లస్ అదే కాకుండా భారీ స్థాయిలో ప్రింటింగ్ చేయటం, ఒక ఆయిల్ టైపింగ్స్ తయారు చేయటం అలాంటివి కనిపెట్టిన గొప్ప పితామహుడు. మరి మేము కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రింటింగ్ దీంట్లోనే ఉండి మా జీవనాధారమైన ఈ ప్రింటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి దీని సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం ఎంతో అవసరం. ఇలా స్మరించుకోవటమే కాకుండా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలని మా తోట ప్రింటర్స్ అందరూ తలంచి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇలాగే ఇప్పుడు ఈ కార్యక్రమే కాకుండా ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రింటర్స్ డే సందర్భంగా మా తోటి ప్రింటర్స్ యాజమాన్యాలకి, మాతో పాటు శ్రమించిన కార్మికులకి ప్రింటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రింటర్స్ డే సందర్భంగా జాన్ గూటెన్బర్గ్ ఆయన స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రింటర్స్ డే జరుపుకుంటున్నాము. దానికి అనుగుణంగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రింటర్స్ అందరం కలిసి పేదలకు అన్నదానం కార్యక్రమం చేద్దామని నిర్ణయించాము. ఈ సందర్భంగా ఈరోజు మరి కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రింటర్స్ దీని మీద ఆయన పేరుతో మేము ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నాము. గుడివాడలో కూడా ఎంతోమంది చిన్న చిన్న కార్మికులు ఉన్నారు. ఈ ప్రభుత్వం వారు కూడా మా కోసం స్పందించి ఈ టైలర్స్కి మిగతా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ ప్రింటర్స్ని కూడా మేము కూడా అసంఘటిత రంగంలోనే ఉన్నాము, మాకు కూడా ఏదో ఒకటి ఉపాధి చూపించి మమ్మల్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకు ప్రింటర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. గుడివేడ రూరల్ మండలం రామనపుడి గ్రామంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుడివేడ రూరల్ మండలం రామనపుడి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. గ్రామంలోని ఓ గూడెంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు
పోలీసులు దాడి చేశారు. పేకాట శిబిరంపై నిర్వహించిన దాడుల్లో 9 మంది జూదుదారులను అరెస్టు చేసి 153,270 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు గుడివేడ రూరల్ సీఏ అబ్దుల్ నబీ చెప్పారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. నిన్న రాత్రి గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రావణపూడి గ్రామంలో పేకాడుతున్నారు అనే సమాచారం మీద మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రూరల్ ఎస్ఐ గారు రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో భాగంగా మొత్తం 9 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 9 మంది దగ్గర నుంచి సుమారు 153,270 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అలాగే పేక మొక్కలు అక్కడ ఉన్న సరంజామాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద 3 & 4 గేమింగ్ యాక్ట్ కింద జ్యోతగ్రహం నిర్వహిస్తున్నారని చెప్పేసి వాళ్ళని 3 & 4 గేమింగ్ యాక్ట్ మీద గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. గుడివాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి జూదాలు నిర్వహించినా అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము స్పష్టం చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కానీ మేము కానీ మా డిఎస్పీ గారు కానీ ఇంతకుముందు చేసిన రేడ్లు కానీ అన్నింటిలో కూడా క్లియర్గా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేది లేదని క్లియర్గా ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. అలాంటిది ఏదైనా సమాచారం ప్రజల వద్ద ఉన్నట్టయితే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో శ్రీ జ్ఞానసాయి మందిరం వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ జ్ఞానసాయి మందిర వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలోని శ్రీ జ్ఞానసాయి మందిరం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బాబా మందిర ప్రధాన నిర్వాహకులు ఎలమంచిలి నాగమోహన్, లక్ష్మీ కుమారి దంపతుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి మందిరంలో విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యహవాచనము, కలశ స్థాపన, మండపారాధన, శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దత్తసాయి సర్వదేవత గాయత్రి హోమము, కలశ స్థాపన, పంచామృత సహిత అభిషేకాలు, విశేష పూజలను వేద పండితుల పర్యవేక్షణలో నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతిని సమర్పించారు. మందిర వార్షిక మహోత్సవాల్లో భాగంగా మందిరంలో చిన్నారులచే చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు దుగ్గిరాల ఆంజనేయ ప్రసాద్, నాగవల్లి, తిపిర్నేని రాజా తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఈఫిల్ టవర్ ఇప్పుడు మన గుడివాడలో. ఎగ్జిబిషన్ శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. చిల్డ్రన్ రైట్స్, నోరు నుంచి ఫుడ్ ఐటమ్స్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల గృహోపకరణ వస్తువులు, హ్యాండ్లూమ్స్, కలంకారీ బెడ్ షీట్స్, సారీస్, జ్యువెలరీ ఐటమ్స్ ప్రత్యేకత సకుటుంబంగా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చైనా, ఇటలీ నుండి వచ్చిన అనేక రకాల అమ్యూజ్మెంట్స్, జెయింట్ వేల్, కొలంబస్, ఫ్రిష్బీ, జాయింట్ టవర్, రోలర్ కోస్టర్, ఇలా 30కి పైగా అమ్యూజ్మెంట్స్ తో పసందైన తిరుబండారాలతో మీకు స్వాగతం పలుకుతోంది. ఎగ్జిబిషన్ శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఈఫిల్ టవర్ ఇప్పుడు మన గుడివాడలో. ఎగ్జిబిషన్ శ్రీ వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎలవర్తి గ్రౌండ్స్, న్యూ బైపాస్ రోడ్, గుడివాడ. జిఎం ఛానల్లో పనిచేసేందుకు ఆసక్తి గల యువతీ యువకులు కావలను. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేందుకు ఫోటోషాప్ నందు అనుభవం కలిగిన యువతీ యువకులు కావలను. తెలుగు స్పష్టంగా చదవగలిగిన మహిళా న్యూస్ రీడర్లు కావలను. మరియు అనుభవం కలిగిన కేబుల్ టెక్నీషియన్లు, బిల్ కలెక్షన్ ఏజెంట్లు కావలను. ఆకర్షణీయమైన వేతనం ఇవ్వబడును. వెంటనే మీ బయోడేటాతో సంప్రదించవలసిన మా చిరునామా మేఘన రెసిడెన్సీ, ఓల్డ్ ఇండియన్ గ్యాస్ స్ట్రీట్, ఏలూరు రోడ్, గుడివాడ. మా ఫోన్ నెంబర్ 7331414024. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివేడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ లో పాల్గొనాలన్న డిఎస్పీ సత్యానందం. అయోధ్య రామ మందిరానికి 150,000 విరాళం అందించిన క్వాలిటీ ఫీడ్స్ డైరెక్టర్ ఆంజనేయులు మరియు ఏఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపక సభ్యులు కొల్లి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ రామ మందిర నిర్మాణానికి భాగస్వాములు కావాలన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ. గుడివేడ కొత్తపేటలో ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని మహిళల ఆందోళన. తక్షణమే అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.